ప్రేక్షకులకు నమస్తే. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో కరోనా నియంత్రణలో భాగంగా పట్టణంలో ఈరోజు నుంచి శనివారం వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించడం జరిగిందని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహించడం కోసం గ్రామ వాలంటీర్లకు కోవిడ్-19 విధులను ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలో ఎటువంటి షాపులు తీయకుండా వీధుల్లో ప్రజలు అనవసరంగా సంచరించకుండా చూసే విధంగా గ్రామ వాలంటీర్లకు నేటి నుంచి 3 రోజుల పాటు వారి కేటాయించిన చోట ప్రతిరోజు 2 విడతలుగా విధులు నిర్వహించేటట్లు చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ఆయన పలు సూచనలు చేశారు. నేను ఇంకా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కలిసి పై అధికారులు దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఓన్లీ టౌన్ లో ఉండే వాళ్ళు ఎవరు, దీపావళి కానీ గోపాల్ గురించి వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ ఏరియాలో ఇప్పుడు 20 ఉంటుంది, మీరు ఉంటారు దీపావళి ఏరియా వైపు మీకు అక్కడ డ్యూటీలు అలా చేస్తారు. అయిపోతుంది, జస్ట్ ఫస్ట్ డిఎంపాలి రోడ్డు, ఇరువు రోడ్డు, కడిగి రోడ్డు అనవసరంగా ఎవరు తిరిగేదానికి లేదు. వారికి సహకారంగా ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళు బయటికి రాకుండా పాసింగ్ చేసి పంపిస్తే వెనకపోతే ఓకే, లేదు రోడ్లు వెతుకుతూ ఉంటా ఉంటే మటుకు వాళ్ళ బయట ఫస్ట్ రాసేసి మీరు ఎక్కడ ఉంటారంటే మా చెక్ పోస్ట్ ఉంది కదా, 22 సేల్స్ రోడ్డు జంక్షన్ ఎక్కడ ఉండాలా, ఆ షాప్ లెక్క తీసుకుంటుంది.